విశేషంగా ఈ దసరా సమయంలో మనకి రెండో రోజు విధియ ఈ విధియ తిదినాడు నాడు అమ్మవారి యొక్క రెండో అవతారం ఏదైతే ఉందో ఇది బాలా త్రిపుర సుందరి అవతారం ఈ అవతారం చాలా విశేషమైనటువంటి అవతారం అమ్మవారు ఏంటంటే ఈ అవతారంలో బ్రహ్మచారిణిగా ఆవిడ ఉన్నట్టుగా మనకి పురాణాలు తెలియజేస్తున్నాయి అమ్మవారు బ్రహ్మచారిణి రూపంలో శివుణ్ణి శివుని కోసం ఘోర తపస్సు చేసి శివుణ్ణి భర్తగా పొందడం కోసం ఆవిడ చేసినటువంటి తపస్సుకి మెచ్చి శివుడు ఆవిడికి ప్రత్యక్షమైనట్టుగా కూడా ఈ అవతారంలో ఉన్నటువంటి దేవి భాగవతంలో ఉన్నటువంటి సారాంశం మనకి తెలియజేయబడింది అందులోనూ అమ్మవారు బాల త్రిపురాసుందరికి ఒక కథ ఉన్నది బాల త్రిపురాసుందరి ఏదైతే ఉన్నదో ఆవిడ త్రిపురాసుందరి యొక్క కూతురుగా అందులోనూ తొమ్మిదేళ్ల వయసులోనే ఆవిడ యుద్ధంలో పాల్గొని ఆ త్రిపురాసుందరి మాత యొక్క విశేషంగా ఆవిడ యొక్క ఆనందాన్ని పొందడం ముందుగా తల్లి తన యొక్క కూతురైనటువంటి బాలా త్రిపుర సుందరికి యుద్ధం చేయొద్దమ్మా అని తెలియజేయడం అయినా కూడా నాకు ఒక్క అవకాశం ఏమని నా యొక్క శక్తితో నేను రాక్షస సంవారం చేస్తానని చెప్పి రాక్షస సంవారాన్ని చేసి ఆవిడ అమ్మవారిని చాలా సంతృప్తి ప పరిచినటువంటి కథగా మనకి దేవి భాగవతం స్పష్టంగా తెలియజేస్తుంది అలాంటి రెండో అవతారం అయినటువంటి బాల త్రిపుర సుందరి యొక్క అవతారం ఈరోజు చాలా విశేషం ఈరోజు అమ్మవారికి తెల్లటి వస్త్రం పాయసం ఈ రెండు కూడా మన యొక్క పూజలో నైవేద్యంగా పాయసాన్ని వస్త్రంలో తెల్లటి వస్త్రాన్ని మనం విశేషంగా ఈరోజు అలంకరణలో వాడతాం ఈరోజు ఏ వ్యక్తి అయినా సరే విశేషంగా పూజ జరిగేటప్పుడు విద్యార్థులైతే పుస్తకాలను అమ్మవారి దగ్గర పెట్టడం అలాగే ఈరోజు అమ్మవారిని చాలా అనేక రకాలైనటువంటి అలంకరణలతోటి సేవ చేయడం ఇదే కాకుండా అమ్మవారికి ఈరోజు బొమ్మల కొలువు వంటివి చేయడం ఇవన్నీ కూడా చాలా సత్ఫలితాలు ఇస్తాయి బాలా త్రిపుర సుందరి యొక్క పూజ విశేషంగా చిన్నపిల్లలకి అలాగే జ్ఞానార్జన పొందేటువంటి వాళ్ళకి చాలా విశేషమైనటువంటి ఫలితాలు ఇస్తాయని తెలియజేస్తున్నాను